ప్రభుత్వం వచ్చినట్లే ఎట్లుందమ్మా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా కార్మిక శాఖ మంత్రి లేడు. ఇప్పుడు కార్మిక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిండు, అందరికి 2500 ఇస్తా అన్నాడు. ఏ లెక్కతో ఇస్తాను? ప్రజాపాలనలో రాపించుకున్నాడు. అసలు ఎవరిది ఇప్పుడు అకౌంట్ లేదు, నువ్వు ఎట్లా ఇస్తావు? ఈమె బిడి కార్మికులు అల్లనే పెట్టుకోండి, ఉత్తక అందరిని అల్లనే పెట్టుకోమని చెప్పిండు. మరి అల్లనే పెట్టుకున్నప్పుడు నువ్వు అకౌంట్ తీసుకున్నప్పుడు 2000 లెక్క ఏం చేస్తావు? ఏ లెక్కతో ఇస్తారో ఏం చూసేస్తావు మీరు? ఆధార్ కార్డు అంటే చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేము పోయి కొట్లాడు, మరి జీవో అమలు కావాలి. జీవో అమలు అయి మరి 12-13 సంవత్సరాలు 41 జీవో అమలు అయితే కార్మికులకు 300 చిల్లర వస్తుంది 1000 బిడికి. ఇప్పటికి కూడా మేము జీవో దగ్గరికి పోయి మాయి మేము అడుగుదామంటే ఒక్క బిడి కార్మికురాలకు 1000 రూపాయలు లేదు. గ్యాస్ అన్నాడా? గ్యాస్ ఎవరికి పడుతుందండి? గ్యాస్ ఇప్పుడు మా కార్మికులు ఎంతమంది అందరి మనకి గ్యాస్ పైసలే పడట్లేవు. 40 రూపాయలు 50 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 500 అవి పడట్లేదు మాకు, 300 చిల్లర పడట్లేదు. అదొకటి. ఇప్పుడు కార్మిక శాఖలకు మేము కార్మికులు ఎవరి దగ్గర పోయి కొట్లాడతామండి? 8 నెలల దాకా నీకు కార్మికులేదు, కార్మిక శాఖ మధ్య దొరకట్లేదా? మరి కార్మికులందరూ ఎక్కడికి పోతారు? మరి వేలాది మంది లక్షలాది మంది కార్మికులు ఉన్నారు కదా. ఈరోజు మా కొట్టగడతా అంటే ఎట్లా? కార్మికుల దగ్గర కూడా మీరు రావాలి కదా. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా బిడి కార్మికులకు ఏం చేయలేదు. బిడి కార్మికులకు కూడా వాళ్ళని అందరు బిడి కార్మికులకు కూడా పట్టించుకొని వాళ్ళు కూడా బిడి కార్మికులు తెలంగాణలో ఏమి ఇవ్వలేదు. బిడి కార్మికులు అయితే వాళ్ళు ప్రజాపాలన రాసిండ్రు కదా, బిడి కార్మికులు కూడా ప్రజాపాలనలో మీకు ఏమేమి సమస్యలు ఉన్నా అందులో రాయండి. పింఛనికైనా ఏదైనా అందరూ అందరూ రాయాలి. సపరేట్ ఏది లేదు బిడి కార్మికులకు. అసలు బిడి కార్మికులు అన్నవరకు ఇంతవరకు ఆయన మాట్లాడలే. ఎన్ని రోజుల బిడి కార్మికులు అని ఆయన నోట్లకి ఇంతవరకు రాలే. వచ్చి 9 నెలలు అయింది. బిడి కార్మికులు ఏందో అంటే కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. ఇంతవరకు కూడా బిడి కార్మికుల ఏ వీడియోలో కానీ ఏ మీటింగ్లో కానీ బిడి కార్మికులు కూడా అమ్మ మేము కూడా మీకు పింఛన్లు ఇస్తాం, మీకు కూడా ఇల్లు ఇస్తా, మీకు కూడా జీవ అమలు చేస్తా మాత్రం ఇంతవరకు ఏమీ అనలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు. అటు బీజేపీ వచ్చింది మరి కాంగ్రెస్ కు అందరు కార్మికులు ఓట్లు వేస్తే గెలిచినావు కదా, గెలిచినాకనన్నా వచ్చి రావాలే కదా. కార్మికుల దగ్గరకు వచ్చి అమ్మ మీకు ఏమొస్తున్నాయి ఏమొస్తలేవు, గత ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు మానేది ఇచ్చి మీరు ఏం కోరుతున్నారు, మూలని కూడా అడగాలి కదా. ఇంతవరకు కాంగ్రెస్లు అసలు బిడి కార్మికులను గుర్తించిందే లేదు. అది మా ప్రాబ్లం. మాకు జీవో అమలు కావాలి. ప్రతి కార్మికురాలకు ఏ షరతులు లేకుండా పింఛన్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏం లే. ఇంక ఇదివరకు ఎవరు అమలు చేస్తలేరు. ఆ మంత్రి వచ్చిండు ఆయన అమలు చేయలే, ఈ మంత్రి వచ్చిండు ఈయన కూడా ఎప్పుడు అమలు చేస్తారు? మాకేం రాలేదు ఇంతవరకు. ఇంతవరకు ఇంకేం రాలేదు. మరి ఎప్పుడు ఇస్తారో ఏమో మరి అదే కోరుదామా అంటే ఇప్పుడు మాకు కార్మిక శాఖ మంత్రి కావాలి ఫస్ట్. ఆయన వచ్చినాక ఆయనతో పాటు మేము మాట్లాడుకుంటాం. ఏం మారలేదు. ఎట్లున్న బతుకులు అట్లనే ఉన్నాయి. ఆయన కొంచెం గుర్తించి ఒక 10 మందికి ఇచ్చిన ఈయనైతే అసలే గుర్తిస్తలేడు. బిడి వాసన వస్తుండగా తంబాకు వాసన వస్తుండగా మేము చేస్తే జియో ఓపెన్ లేదంటారు. ఎందుకు లేదు? మేము చేస్తలేమా? మేము మనుషులం కామా? మేము ఎట్లా బతకాలి? నువ్వు జియో ఓపెన్ చేయాలా, మాకు బిడి పింఛన్ రావాలా, మాకు బతుకు తెరు మంచిగా చేయాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? 10 నెలలు అవుతుంది, 10 నెలల నుంచి ఏం చేస్తలేడు. ఎవడికి చేస్తుండు? తనకి చేసుకుంటుడు. ఎవడికి చేస్తలేడు? ఏం చేస్తలేడు? మాకు పింఛన్ రావాలి అంతే. 6 గ్యారెంట్లు ఇచ్చిండు. 6 గ్యారెంట్ల ఒకరికి కరెంటు బిల్లు వస్తుంది, ఒకరికి వస్తలేదు. ఒకరికి గ్యాస్ వస్తుంది, ఒకరికి వస్తలేదు. ఇదే ఆయన చేసిందంతా. మేము అందరికి ఇస్తున్నాం ఇస్తున్నాం అంటుండు కానీ ఏమి ఇస్తలేడు. ఆయన చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా ఫ్రీ బస్సులు ఇస్తే ముసలి కడికి పోతున్నాడు కానీ మేము ఇంతవరకు పోలే. ఫ్రీ బస్సులు అలా ఇంతవరకు కూడా మేము పోలే. ఇస్తానన్నాడు, ఇంటింటికి ఇస్తానన్నాడు. అవి లేదు, ఇవి లేదు, విడిపించిండి లేవు, ఎవి లేవు. రేవంత్ రెడ్డి దొంగ అంతే. అంతే, దాని గురించే చెప్పిండు. మేము గెలవాలి, మేము మా ఇండ్లు పెద్ద చేసుకోవాలి అనే చేసిండు.
అది భార్య పిల్లలు బతకాలి, రేవంత్ రెడ్డి భార్య పిల్లలు బతకాలి, మిగతా వాళ్ళంతా ఎటనవోని అని చేసిండు అంతే. ఆయన సీఎం అయ్యాడు అందుకే కూర్చున్నాడు సీటీ మీద ఆయన అంతే. మేమా దాదాపు 25 సంవత్సరాల నుంచి వేస్తున్నాం, 25 సంవత్సరాలు 96 నుంచి వేస్తున్నా నేను బీడీలు పిలిచి, 96 నుంచి వేస్తున్నా, ఇంతవరకు బీడీ పిలిచిండు కూడా రాలేదు నాకు.